థ్యాంక్ యూ ఫర్ ద లవ్. మరీ లేట్గా మాడుతున్నానని తిట్టుకోవద్దు, కాస్త కొంచెం పేషెంట్గా ఉండండి. ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి అందరి ముఖంలోని ఎక్స్ట్రీమ్ ఆనందం, సక్సెస్ నుంచి వచ్చే ఎక్సైట్మెంట్ ఉంది. కానీ ఒక కిరణ్ ముఖంలో మాత్రం మీరు చూస్తే ప్రశాంతం, పీస్ మాత్రమే ఉంది. అంటే అది ఇన్నాళ్ళ నుంచి పడిన బాధ నరకం నుంచి వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో ఉండాల్సిన ఎక్సైట్మెంట్లో తనకు ఆల్రెడీ ఇట్లా జస్ట్ హమ్మయ్యా థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అంటున్నాడు. అంటే ఇవాళ రోజున ఒక హిట్ ఇచ్చి జనాల దాకా అది హిట్ అని తెలియజేయడం అంత పెద్ద కష్టమైందండి. కిరణ్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ విత్ ఆల్ మై హార్ట్. రాజుగారు రాణి వారి సినిమాకి నేను గెస్ట్కి వచ్చాను, దాని తర్వాత మళ్ళీ ఇవాళ కా సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చాను. కిరణ్ ఎంటైర్ కెరియర్ గ్రాఫ్ని నేను చాలా పర్సనల్గా చూసుకుంటూ వచ్చాను. అంటే నాకు ఇలాగ కడప జిల్లా నుంచి ఒక అబ్బాయి వచ్చి తన ఫ్రెండ్స్తో పాటు తన ఎంచుకున్న టెక్నీషియన్స్తో ఒక కథ చెప్పాలనుకుంటున్నాడు, కొత్త ఫిల్మ్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు, హిట్స్ ఇస్తున్నాడు అనేది నేను కాన్షియస్గా చూస్తూనే ఉన్నా. సడన్గా ఒక రెండు మూడు సినిమాలు ఆడైపోయేసరికి బయట ఎక్కడ చూసినా ఆ డిస్కషన్ పాయింటే మారిపోతుంది, అతను ఓటమిని బయట సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు లోపల ఆలోచన, ఒక వ్యక్తి ఓడిపోతే ఎందుకుగా సెలబ్రేట్ చేస్తున్నారు? అప్పుడు మీ అందరికీ గుర్తొచ్చి అర్థమవలసిన పాయింట్ ఏంటంటే, మీరు స్ట్రీట్ రోడ్డు మీద ఒక చాకల బండి ఉంటే ఇంకో చాకల బండి మీరు పెడుతున్నా గొడవకొచ్చి లేపేస్తారు. అలాంటిది నేను కడప జిల్లా నుంచి వస్తా, మేమనుకున్న సినిమాలు తీస్తాం, మేమనుకున్న కథలు తీస్తా అన్నప్పుడు ఆటోమేటిక్లీ అది డిఫికల్ట్గానే ఉంటుంది, బికాస్ దిస్ ఇస్ అ బిగ్ అంబిషన్ దట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్. అలాంటిది వేళ కిరణ్ అందరూ చాలా, అంటే ఒక సక్సెస్ఫుల్గా సంతోషం ఉన్నప్పుడు బలంతో ధైర్యంగా పోరాటం వేరండి, మరి బయట వాతావరణం నెగిటివ్గా ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుని బలంతో ముందుకెళ్ళడం చాలా కష్టం. అండ్ ఆ కష్టాన్ని ఇవాళ కిరణ్ పడి ఒక పెద్ద విజయంతో బయటకు వచ్చాడు. తన నమ్మిన కథ, తన నమ్మిన ప్రొడ్యూసర్స్, తమ నమ్మిన డైరెక్టర్స్, తను నమ్మిన టెక్నికల్ టీమ్, పండగ రిలీజ్. అంటే ఒక పండగ రిలీజ్ దొరకడం చాలా కష్టం, అది కిరణ్ కంపల్సరీ అర్థమై ఉంటుంది. నాది 14 ఏళ్ళ కెరీర్ అండి, నెక్స్ట్ ఇయర్కి 15 ఏళ్ళు నా సినిమాల్లో ఒక్క పండగ రిలీజ్ నాకు పడింది లేదు. సో కిరణ్, యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, క్లాప్ వెరీ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. సినిమా తీరం ఎత్తంటే ఆ సినిమాకి దానికి దొరకాల్సిన హక్కు. ఇప్పుడు అందరూ రేస్ పరిగెడతాం, బట్ అందరూ ఒకే చోట నుంచి పరిగెట్టాలండి. నువ్వు ఇక్కడ నిలబడాలి, నేను 10 మీటర్ల ముందు నిలబడతావు, ఇంకో 2 మీటర్లు నిలబడబడతాను, అదే న్యాయం. సో ఆ హక్కు కోసం తన సినిమా మీద ప్రేమతో పోరాడి ఆ హక్కును తెచ్చుకుని వాళ్ళు ఇంత విజయవంతం చేసి ఇంతమందికి విజయాన్ని అందించాడు. అండ్ ఇంతమందికి విజయాన్ని అందించాడు కిరణ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ప్లీజ్. నేను ఇంకా సినిమా ఇవాళ 4:55 షోకి వెళ్తున్నా, నేను దిగాను. దిగ్గానే ఫస్ట్ మెసేజ్ కిరణ్ దే, నేను పర్సనల్గా ఎలాగైనా వచ్చింది చెప్పాలనుకున్నా, ఎందుకంటే చెప్పడానికి ఉండాలండి, ఎవరో ఒకరు చెప్పాలి. ఎందుకంటే తను వచ్చి తను చెప్పుకోలేడు ఇంత కష్టపడాల్సి వచ్చింది, ఇంత ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఒక పాయింట్ కూడా చెప్పుకున్నా కూడా ఎందుకు చెప్పుకుంటాను అన్నట్టు ఉంటుంది. ఇంకెవరికి చెప్పుకుంటారు? మీకే చెప్పుకుంటారు. జనరల్గా ఇవాళ వరకు నేను ఎప్పుడూ సినిమా గొప్పదని, సినిమా అన్నిటికన్నా గొప్పదని నమ్మేవాడిని అండి. బట్ ఈ 2024 నేను నమ్మేది సినిమా కన్నా ప్రేక్షకులే గొప్ప, చాలా జెన్యున్గా. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసింది మీరే. ఈ ఇయర్ ఎస్పెషల్లీ మీరు చూసారంటే నేను చాలా కాన్షియస్గా నోట్ చేసింది మన తెలుగు సినిమా ప్రేక్షకులు. చాలా స్పెసిఫిక్గా ఒక మనిషి పెట్టే ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నాల్లో ఉండే నిజాయితీని చాలా నోట్ చేస్తున్నారండి. ఆ నిజాయితీ ఉండే ప్రతి ఒక్కరికి విజయాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ మీ ప్రేక్షకుల్లో వాళ్ళందరికీ, చాలామంది నటులకు చాలా ధైర్యం నమ్మకం వస్తుంది. అండ్ కిరణ్, యూ గోన్ స్టాండ్ టుడే యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డూ వాట్ దే బిలీవ్ ఇన్. నువ్వు నమ్ముకున్న విషయాన్ని నిజాయితీగా ఒక పని చేసి 10 మందికి చేర్చాలి, ఎవరి దగ్గర మనం లొంగకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మెయింటైన్ చేస్తూ అని ఒక విజయం అప్పుడు ఉన్నప్పుడు అది చాలామందికి ప్రోత్సాహనిస్తుంది. సో ఇవాళ కా అనే సినిమా చాలామందికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కంగ్రాట్స్ కిరణ్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ఫర్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్స్ ఇద్దరు ఐఎమ్ హియరింగ్ ఫినామినల్ థింగ్స్ అబౌట్ యూ గైస్. నాకు తెలిసినంత వరకు బెస్ట్ 2 కాంబో డైరెక్టర్స్ రాజ్ డీకే. మీరు అంత పెద్ద డైరెక్టర్స్ అవ్వాలని, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, బికాజ్ ఎవరి దగ్గర వెళ్ళినా కూడా ఆ క్లైమాక్స్ గురించి కానీ స్క్రీన్ ప్లే గురించి కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకుంటున్నారు. చాలా గర్వంగా ఉంది మన తెలుగు నుంచి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ బయట చోట్లకి. అండ్ ఈ సినిమా మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా, అప్పుడే మన ఫిల్మ్ లాంగ్వేజ్, మన కల్చర్ 10 మందికి వెళ్ళి చేరుతుంది. సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అండి. ఒక సక్సెస్ నెంబర్ని దాటి మన కల్చర్ని, మన ఫిల్మ్ లాంగ్వేజ్ని, మన ఆలోచనని దేశం మొత్తానికి తీసుకెళ్ళగలిగే ఒక టూల్ ఇది. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ దట్ సక్సెస్ ఇన్ లాంగర్ రన్. అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.